धन्यवाद दश ना प्रभुत् बड़ल तो मरी मा गिरिजन संक्षेम पाठशाल अभिवृद्धि की मरी अवकाश कल समूल मार्पुल जरिगी देशानिके आदर्शंगा मन आंध्र प्रदेश कोनियाडबडुतुंदनि मरी गर्वंगा तेलियजेसुकुंटू मरी ई अवकाश इच्चिनंदुकु मीकु धन्यवादालु तेलियजेसुकुंटुन्नानु अध्यक्ष विद्यारंगम अनेदि अत्यंत कीलक रंगम अध्यक्ष चरित्र आरंभं नुंचि विद्य विकसिस्तू एन्नो विधालुगा विस्तरिस्तुंदि अध्यक्ष విద్య అనేది ఏ సమాజంలోనైనా కీలక పాత్ర వహిస్తుంది. విద్యా విజ్ఞానాలు వ్యాప్తి చెందకుండా ఏ జాతి కూడా పురోగమనాన్ని అభివృద్ధిని ఊహించలేము అధ్యక్ష. అందుకే మన మహనీయుల మాటలకు నిలుటద్దంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటి నుంచి పాలనలో తనదైన మార్పుని చూపిస్తూ అత్యంత విలువైన విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ విద్యను ప్రభుత్వ బడులను పరిరక్షించాలనే ఒక గొప్ప ఆశయంతో వజ్ర సంకల్పంతో విద్యారంగంలో కీలక మార్పును శ్రీకారం చుట్టిన మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మన పాఠశాలల పరిస్థితి గతంలో నుంచి ఇప్పుడు భిన్నంగా ఉండి ఈరోజు మొదటి విడతగా 15,715 పాఠశాల అభివృద్ధికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అవి ముగించారు అధ్యక్ష. కానీ మన గత పాలకులు మా గిరిజన ప్రాంతాల్లో ఒకరు ఇద్దరు ఉన్నా కూడా గవర్నమెంట్ మనకిచ్చిన అవకాశాన్ని విద్యా విధానంలో ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా స్కూల్స్ మూతవేసి ఆ రోజు మాకు డ్రాప్అవుట్స్ అలాగే మా పిల్లల గిరిజన పిల్లలకి చదువుకు దూరం చేసిన పరిస్థితుల్లో ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఈరోజు ప్రతి ఒక్క పిల్లలు కూడా బడిబాట పట్టి మరి తల్లిదండ్రులు కూడా మరి ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన పరిస్థితుల్లో ఈరోజు జగనన్న గోరుముద్ద అవన్నీ విజయవంతమై ఈరోజు పిల్లలందరూ కూడా మరి డ్రాప్అవుట్స్ లేకుండా మరి మంచి వాతావరణంలో దేవాలయాల లాంటి విద్యాలయాల్లో ఈరోజు మరి ఎంతో సంతోషంగా చదువుకుంటున్నారు అధ్యక్ష. మరి అటువంటి ఈ ట్రైబల్ ఏరియాల్లో సంక్షేమ పాఠశాలలు ఇంకా మాకు ఎడిషనల్గా కూడా బిల్డింగులు అవసరమయ్యే విధంగా పిల్లలు చేరికలు జరుగుతున్నాయి అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 రకాల సూత్రాలతో నాడు నేడుని అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రవేశపెట్టి మరి ఎంతో విద్యకి ఈరోజు ప్రాధాన్యతగా కల్పించిన ఘనత మన ప్రభుత్వానికి దగ్గింది అధ్యక్ష. అయితే మా కోరిక అంతా రెండో విడతలో గతంలో తిత్రి తుఫాన్లో కానీ ఉదూ తుఫాన్లో కానీ పూర్తిగా డైలాప్డ్ కండిషన్లో రేకుల షెడ్లో ఉన్నవి ఈసారి రెండో విడతలో ఎక్కువ శాతాన్ని కవర్ చేయవలసిందిగా మా గిరిజన ప్రాంతాల్లో ఉండే స్కూల్ కమిటీ చైర్మన్లు మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు కూడా మేము కేవలం 47 పాఠశాలల్ని అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. రెండో విడతలో మేము కోరేది ఏంటంటే మాకు ఒక్క నిమిషం మాకు జీపీఎస్లు ఉన్నాయి అధ్యక్ష, ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి, రేకుల షెడ్లు ఉన్నాయి. ప్రైమరీ పాఠశాలల్ని మరి గవర్నమెంట్ స్కూల్స్ని ఎంఈఓలతో డిఈఓలతో చర్చించి డీడీలతో చర్చించి ముగ్గురిని కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పుడు ఏవైతే ఎక్కువగా నష్టపోయి ఉన్న బిల్డింగులను మాత్రం గుర్తించి వాటిని ప్రాధాన్యత క్రమంలో మేము ఇచ్చిన రిక్వెస్ట్ని మన్నించి సెకండ్ ఫేజ్లో ఎక్కువగా కవర్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మరి ఇంతటి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి సదా మా గిరిజన ప్రాంతంలో కానీ నాడు నేడు స్కూల్స్లో కానీ విప్లవాత్మక మార్పులు తెచ్చి మాకు ఉన్నతమైన విద్య అందిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా విద్యకి ఎక్కువ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి గౌరవ మంత్రివర్యులు మాకు రెండో పేజీలో ఎక్కువ అవకాశం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మన ప్రభుత్వం పాఠశాలల యొక్క రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తాం. పాఠశాలల్లో విప్లవాత్మకమైనటువంటి
మార్పులు తీసుకొస్తామని చెప్పించినటువంటి హామీల్లో భాగంగా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే ఈ యొక్క మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ గిరిజన పాఠశాలల అధ్యక్ష రాష్ట్రంలో సుమారు 2530 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. ప్రాథమిక పాఠశాలలు 1953, ఆశ్రమ పాఠశాలలు 378, రెసిడెన్షియల్ స్కూల్స్ 199, వెరసి మొత్తం 2530 పాఠశాలలు ఉంటాయి అధ్యక్ష. అత్యధికంగా మొదటి విడతలోనే ఆశ్రమ పాఠశాలలు ఏవైతే 378 ఉన్నాయో 378లో 352 ఆశ్రమ పాఠశాలని అంటే సుమారు 93% స్కూల్స్ని ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం కింద ఆధునీకరించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా సభకు తెలియజేస్తాను అధ్యక్ష. అట్లాగే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అధ్యక్ష అవుట్ ఆఫ్ 199 నియర్లీ 122 122 స్కూళ్ళు 199 గాను అంటే నియర్లీ 61% స్కూల్స్ను కూడా ఫేస్ 1 కింద ఆధునీకరించడం జరిగింది అధ్యక్ష. ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ స్కూల్స్ను ఐ థింక్ అది కొంచెం తక్కువ చేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు యొక్క ఆలోచన ఏంటంటే అధ్యక్ష మొదటి విడత మొదటి విడత అధ్యక్ష మొదటి విడత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే అధ్యక్ష అన్ని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ 1/3 ఆఫ్ ది స్కూల్స్ తీసుకోవాలి. 1/3 ఆఫ్ ది స్కూల్స్ను తీసుకొని ఒక 10 కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో 10 కాంపోనెంట్స్ను సమగ్రంగా మరి అటెండ్ అవుతూ ఆ యొక్క పాఠశాలను ఆ యొక్క స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, ఆశ్రమ పాఠశాలలు కానివ్వండి, మరి ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి ఆధునీకరించాలని చెప్పి ఒక 10 ఐటమ్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష. టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ కానివ్వండి, తర్వాత ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఎక్కడైతే ఊడిపోయి పడి ఉన్నటువంటి వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా తొలగిస్తూ కొత్తగా ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ వాటితో పాటు ఫ్యాన్లు లైట్లు కూడా మరి సమకూర్చాలని చెప్పి ఎలక్ట్రిఫికేషన్ ఐటమ్ ఒకటి తీసుకొని డ్రింకింగ్ వాటర్ సప్లై తాగునీటి సరఫరా ఒకటి తీసుకోవాలి. ఫర్నిచర్ ఆధునీకరణ చేసినటువంటి మరి మోడర్న్ ఫర్నిచర్ ఇవ్వాలి, మరి వాటితో పాటు స్కూల్స్ అన్ని పెయింటింగ్ చేయాలి, తర్వాత ఎక్కడైనా చిన్న పెద్ద రిపేర్స్ ఏమైనా ఉంటే ఆ రిపేర్స్ కొత్తగా అంటే డిలిబరేటెడ్ కండిషన్స్ ఏవైతే వారు గౌరవ సభ్యులు చెప్పారో అలాంటి బిల్డింగ్స్ను పక్కన పెట్టి కొన్ని మేజర్ రిపేర్స్ మైనర్ రిపేర్స్ ఉంటే అవి కూడా తీసుకోవాలని చెప్పి ఆ రిపేర్స్ను కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వాటితో పాటు గ్రీన్ చాక్ బోర్డ్స్, తర్వాత ఇంగ్లీష్ ల్యాబ్స్, తర్వాత ప్రహారీ గోడలు, కాంపౌండ్ వాల్స్, కిచెన్ సెట్స్ అని ఈ విధంగా 10 అంశాలను తీసుకొని ఈ యొక్క స్కూళ్లను పూర్తిగా వారి రూపురేఖలు మార్చాలని చెప్పి మొదటి విడత ఈ ఆశ్రమ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని సుమారు 606 స్కూళ్లను ఫేస్ 1 కింద తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటిని సుమారుగా వీటికి సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. ఏవైతే గౌరవ సభ్యులు చెప్పడం జరిగిందో ఈ యొక్క ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయో అధ్యక్ష, ఈ ప్రైమరీ స్కూల్స్ మరి వాటిని ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క ఒక కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ ఫౌండేషన్ స్కూల్స్ అని ఈ ఫౌండేషన్ స్కూల్స్లో భాగంగా శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంటే PP1 PP2 అని ఈ స్కూళ్ళు ఎక్కడైతే గ్రామాల్లో ఇంకా స్కూళ్ళు కూడా లేవో అక్కడ నూతనంగా స్కూళ్ళు నిర్మించాలి, అంటే న్యూ స్కూల్స్ అధ్యక్ష, అదనపు తరగతి గదులతో పాటు న్యూ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో న్యూ స్కూల్స్ కూడా నిర్మించాలని చెప్పి ఈ యొక్క శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ కింద ఈ ఫేస్ 2లో అదనపు క్లాస్ రూమ్స్ కింద ఇవి టేకప్ చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే గౌరవ సభ్యులు బాలరాజ్ గారు చెప్పినట్టు పోలవరం మరి R&R ప్యాకేజ్ కింద ఏవైతే కొత్తగా కాలనీలు వస్తూ ఉన్నాయో ఈ నిర్వాసితులకు ఏర్పాటు చేస్తున్నటువంటి కాలనీల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలలు కానివ్వండి, మరి మాధ్యమిక పాఠశాలలు కానివ్వండి, వీటిని కూడా ఈ యొక్క కొత్తగా ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు మరి ఇచ్చినటువంటి ఆలోచనలో భాగంగా ఈ ఫౌండేషన్ స్కూల్స్, శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ కానివ్వండి, ఫౌండేషన్ స్కూల్స్ కానివ్వండి, ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ కానివ్వండి, వీటిని
ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి జనాభాకు ప్రాతిపదికగా ఆ యొక్క స్కూల్స్ నూతనంగా నిర్మాణం చేసే దిశలో మరి ఈరోజు ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి కొత్త స్కూల్స్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో కొత్త స్కూల్స్ కూడా నిర్మాణం చేయడానికి ఫేస్ టు కింద ఇది టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యురాలు కళావతి గారు చెప్పినట్టు ఎక్కువ స్కూల్స్ ఫేస్ టూలో తీసుకోవాలి గిరిజన పాఠశాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో ఏవైతే 2530 స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష ఇప్పటికి మేము ఒక 1/3 ఆఫ్ ది స్కూల్స్ పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. బ్యాలెన్స్ ఫేజ్ 2 ఫేజ్ 3 కింద సంపూర్ణంగా ఇవి సుమారు 16,000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి 4-7 కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తామని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. Question number 1480. The request of